అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో రైతులు మోసపోయారని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి అక్రమాలు తప్ప అభివృద్ధి జరగలేదన్నారు. అవినీతి లేని చోటే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మోదీ నేతృత్వంలో దేశంలో అవినీతి రహిత పాలన సాగుతోందన్నారు అరవింద్. బీజేపీకి ఓటేసి మరోసారి మోదీని ప్రధానిని చేయాలన్నారు. పీఎం ఆవాస్ యోజన కింద పేదలకు పక్కా ఇండ్లు నిర్మిస్తామన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం మామిడిపల్లిలో చాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు అరవింద్. మామిడి ఆర్మూరులో ఆర్మూర్ పట్టణం అడవి మన ఊరు మామిడిపల్లి దగ్గర మనము చాయ్ పే చర్చ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. మీ అందరు కూడా దాన్ని వీక్షించిండ్రు. ప్రజల సమస్యలు ఏ రకంగా టీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం పట్టించుకోలేదు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టే మళ్ళా కొనుగోలు కేంద్రాలు లేటు పెడుతున్నారు. వర్షాలు పడుతున్నాయి, వడ్లు తడుస్తున్నాయి, అదే తిప్పలు రైతులకి, మళ్ళా అదే తరుగు, అదే తాలు. 500 రూపాయల బోనస్ ఇచ్చుడు లేదు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసుడు లేదు. రైతులకి చేసిన వాగ్దానాలు తుంగలకు దొక్కేసారు కాంగ్రెస్ వాళ్ళు. మహిళలకి చేసిన వాగ్దానాలు మర్చిపోయినరు. కాబట్టి దాదాపు 4-5 నెలలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి, ఇప్పటికీ ఏమాత్రం ఒక్క గ్యారంటీ కూడా ఇంప్లిమెంటేషన్ లేదు. కరెంటు కూడా 200 యూనిట్లు ఫ్రీ కరెంటు కూడా 1 నెల ఇచ్చిన 2 నెలల మళ్ళీ బిల్లు వచ్చింది. 2 నెలల బిల్లు వచ్చినప్పుడు పాత బిల్లు కలిపొచ్చింది. అది కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు. ఈ రకంగా దొంగ గ్యారంటీలతోటి దొంగ వాగ్దానాలు చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి రానున్న పార్లమెంట్ ఎలక్షన్లలో పూర్తి స్థాయిలో గుణపాఠం నేర్పాలని నేను నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలందరినీ కూడా చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా. ఎవరైతే మనకి వాగ్దానాలు చేసి నెరవేరుస్తారో, నిజాయితీగా పనిచేస్తారో, అవినీతిని దూరంగా పెడతారో, అభివృద్ధి మీద ధ్యాస పెడతారో, ఇవన్నీ చేసుకుంటూ రోజుకి 18 గంటలు మన కోసం పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారిని భారీ మెజారిటీతోటి కమలం పువ్వు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా నేను అందరినీ కూడా కోరుతా ఉన్నాను.